ఎస్ఐ మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామం మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. అందుకే నువ్వు ఎప్పుడైతే నీవు తినే ఆహారాన్ని ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా దాన్ని ఆశీర్వదించి తింటావో దానిలో ఉన్న అపవాది లక్షణాలు కలిగిన శాపము తొలగించబడుతుంది. నేను తెలియజేసేది ఆత్మీయత గురించి. శారీరకంగా ఆహారం అలాగే ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అది ఏమీ మారిపోదు. ప్రార్థన చేయకముందు అలాగే ఉంటుంది, ప్రార్థన చేసిన తర్వాత అలాగే ఉంటుంది నువ్వు చూడటానికి. కానీ నీకు ఎక్కడ తేడా వస్తుందయ్యా అంటే, నువ్వు ప్రార్థించక ముందు ఆత్మీయంగా దానిలో అపవాది లక్షణాలు కలిగి కొంత ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దానిని ప్రార్థించేవో విశ్వాసంతో నమ్మి విశ్వాసము లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నమ్మి విశ్వసించి ప్రార్థించేవో నీ ఆహార విషయమై అది దేవుని లక్షణాలు కలిగిన ఆహారంగా మారి నీవు భుజిస్తూ ఉన్నప్పుడు నీలో దేవుని లక్షణాలని డెవలప్ చేస్తూ ఉంటుంది. మనం ఆ సమయంలో గబగబ తినేసి వెళ్ళిపోవడానికి చూస్తాం. ఆ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అపవాది లక్షణాలు మనలో ఆ ఫలం అనేది అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కోపం అనే ఫలం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మత్సరం అనే ఆ ఫలం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి రోజు నువ్వు ఆత్మీయతలో ఫీడ్ చేస్తున్నావు భోజనం ద్వారా. తినద్దని కాదు, తినే ముందు దానిని విరగ్గొట్టు ప్రార్థన ద్వారా. అపవాది లక్షణాలను విరగ్గొట్టు నీ ప్రార్థన ద్వారా. ఎలాగయ్యా? ఆశీర్వదించు నువ్వు తినే ఆహారాన్ని. ఒక్కసారి ఒక్క జస్ట్ 2 నిమిషాలు అయ్యా ఈ ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చు, నా నోటికి నేను పలుకుతున్నాను, ఇంకో దీన్ని ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఆశీర్వదించు, దీనిలో అపవాది లక్షణాలు తొలగించు, నీ లక్షణాలతో నింపు. ఎందుకంటే ఇది నీ శరీరము. అందుకే దేవుడు ఒక రొట్టెని ఎత్తుకుని దానిని ఆశీర్వదించి ఇది నా శరీరం అంటున్నాడు. అంటే ఆయన శరీరం ఎప్పుడైతే తిన్నావో ఆ లక్షణాలు నువ్వు పొందుకుంటావు. అందుకే ఒకప్పుడు అయ్యా నా లక్షణాలతో ఉండేటటువంటి ఆ గొప్ప మహిమను కోల్పోయి అపవాది లక్షణాలతో నిండిపోయిన ఆహారాన్ని మీరు భుజిస్తున్నారు. కాబట్టి సిలువలో నేను తిరిగి సమస్తము రీస్టోర్ చేసి ఉన్నాను గనుక ఇప్పుడు మీరు మీ ఆహారాన్ని ఆశీర్వదించండి. నా లక్షణాలు కలిగినటువంటి ఆహారంగా అనగా ఆయన శరీరం అంటే ఆయన లక్షణాలు అనగా పరిశుద్ధాత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాలత్వం, మంచితనం, ఆశ నిగ్రహం అనే ఈ పరిశుద్ధాత్మ ఫలములను కలిగి నీవు జీవించాలన్నది నీ దేవుని చిత్తము. కాబట్టి నువ్వు ప్రభువా ఇది నీ శరీరంగా నీ లక్షణములు కలిగిన ఆహారంగా దీన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు పలికావో దానిలో ఉన్న శాపము నుంచి విడిపించబడి అది ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే అది భుజించావో నీవు అనారోగ్య పాలు నీ జీవితం దగ్గరికి కూడా రానివ్వదు ప్రియులారా. ఏమాత్రము వ్యాధులు కూడా నీ దగ్గర రానివ్వకుండా అవన్నీ నేను దూరంగా పెడతాయి. ఆత్మీయంగా ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు తెలియజేస్తూ ఉంటారు, ఇంకో పలానా తినండి, పలానా తినద్దు అని చెప్పి. మరి దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వేదైనా తిను కానీ ప్రార్థించి తిను, దానిలో నా అపవాది లక్షణాలు తొలగించి విశ్వాసముతో అయ్యా దానిని ఆశీర్వదించుకుని నా లక్షణములు అనగా దేవుని లక్షణములు కలిగినటువంటి ఆహారంగా దానిని ప్రార్థించి దానిని భుజించు. ఎప్పుడైతే నీవు ఈ విధంగా భుజించావో నీవు అనుదినము అపవాది ఫలములు బహుగా ఫలిస్తూ దేవుని యొక్క లక్షణములతో నింపబడతావు. ఉదాహరణ మీకు తెలియజేశాను కదా, చిన్నపిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి. మనమేమనుకుంటామంటే వాడి తాత పోలికి వచ్చింది, లేకపోతే వాళ్ళ నాన్నమ్మ పోలికి వచ్చింది, వాళ్ళ అమ్మ పోలికి వచ్చింది అని రకరకాల పోలికలతో మనం పెట్టుకుని మురిసిపోతూ ఉంటాం. కానీ ఎదిగిన తర్వాత అవే లక్షణాలు కంటిన్యూ అయిపోతాయి, తర్వాత మనం వాటిని మార్చలేం. కాబట్టి మీ బిడ్డలకి ఎప్పుడైతే ఆహారం పెడుతున్నారో ఆహారం పట్ల వాళ్ళకి నేర్పించండి. మీరు వారికి చేయండి, వారు ఎదిగిన తర్వాత వారికి నేర్పించండి. ఒక్క ప్రార్థన చేసుకుని దానిని తినాలి అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే తెలియజేశారో అది వారి జీవితాన్ని మారుస్తుంది. ఎలా అంటే అపవాది లక్షణాలు వారిలో అభివృద్ధి కలగనివ్వకుండా దేవుని లక్షణాలతో నింపబడి నడిచే విధముగా వారి జీవితం మారిపోతుంది. ప్రియులారా, 1 కొరింథీయులు 10:31 చదివితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను
మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎందుకంటే ఈ మహిమను కోల్పోయారు తినడం వలన. కాబట్టి మీరు భోజనం చేసినా పానము చేసినా మహిమను కోల్పోయే విధంగా చేయొద్దు. మహిమ దేవునికి మహిమ వచ్చే విధంగా మీరు చేయండి. అనగా నీవు ఏదైతే భుజిస్తున్నావో దానిని ప్రార్థించి, ప్రభువా ఈ కోల్పోయిన మహిమను తిరిగి మళ్ళా నాలో పుట్టించు అని దేవుని మహిమపరిచే విధంగా, అనగా దేవుని లక్షణములు కలిగి జీవించే విధముగా. నువ్వు ఎప్పుడైతే దేవుని లక్షణాలు కలిగి జీవిస్తున్నావు ఈ లోకంలో, నీవు దేవుని మహిమపరుస్తున్నావు. నీవు నీ శత్రువుని ప్రేమించావా, నీవు దేవుని మహిమపరుస్తున్నావు, వాక్యాన్ని మహిమపరుస్తున్నట్లే. మరి అలా దేవుని మహిమపరచాలి అంటే నీవు తినే ప్రతి విషయమే నీవు ప్రార్థించాలి. ఎప్పుడైతే నీవు ప్రేమ సంతోషం అని పరిశుద్ధాత్మ ఫలాలు ఫలిస్తున్నావో నీలో లోతుగా, నీ క్రియలు మారిపోతాయి. నీవు ప్రేమ కలిగి జీవిస్తావు, అనుదినము సంతోషం కలిగి జీవిస్తావు. ఎప్పుడైతే అలా జీవించావో నీవు దేవుని మహిమపరుస్తున్నావు. ఎప్పుడైతే చూడండి నీలో ప్రేమ పరిపూర్ణమైపోయిందో, నీ సహోదరులను ప్రేమిస్తావు, వారు తప్పు చేసినా నిన్ను వేవేసినా సరే వారిని క్షమిస్తావు, వారిని ప్రేమించగలిగే సామర్థ్యం కలుగుతుంది. వీటన్నింటికీ కారణం నువ్వు తినే ఆహారం. అందుకే అన్నాడు, నువ్వు ఏ తిన్నా సరే తిను, కానీ దానిని దేవుని నాకు మహిమ తీసుకొచ్చే విధంగా చేయి. అంటే ఏంటి, నీవు దాని విషయమే ప్రార్థించు, ఆశీర్వదించు, దానిలో ఉన్న శాపాన్ని తొలగించు. ఎందుకంటే అపవాది లక్షణాలు ఇందులో ఈ విధంగా ఉన్నాయి, ఇది తింటే వాడి యొక్క ఫలాలు నీలో ఫలిస్తాయన్న విషయాలు వాడికి బాగా తెలుసు కనుక వాడికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా జాగ్రత్త పడతాడు వాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థించి తిన్నావు అనుకో, అది ఆశీర్వాదంగా మారిపోతుంది. నీకు ఆశీర్వాదంగా మారిపోయిందంటే వాడిలో అపవాది పని చేయలేడు. చూడండి, ఆదాము అవ్వ ఆ పండు తిన్నారు కాబట్టి వాడు ఆ మరణము ద్వారా వాడిని ఎలడం మొదలుపెట్టాడట. మరి వాడు తినక ముందు వారు మరణం లేని వ్యక్తులుగా జీవించారు. వాడు ఏమాత్రము నాశనం చేయలేడు ఆదాము అవ్వని. ఎప్పుడైతే వాడు తిన్నారో ఆ తినడం ద్వారా వాడు పని చేయగలుగుతున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తింటున్నావో అపవాది లక్షణాలు కలిగింది, అప్పుడు నీలో వాడు నిన్ను ఆపరేట్ చేయగలడు, నిన్ను ఎలా కావాలంటే ఆ విధంగా మార్చగలడు, వాడి గుప్పెట్లో నిన్ను పెట్టుకోగలడు. ఎందుకంటే వాడి యొక్క లక్షణాలు కలిగిన ఆహారం నీలో ఉంది. కాబట్టి వాడు అనేక అనారోగ్యాలతో నాశనం చేయడానికి, అనేక సమస్యలతో ఇబ్బంది పెడతానికి నీ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. వాడు ఆపరేట్ చేయగలడు. మరి వాడు నీ జీవితంలో పని చేయకూడదు అంటే నీవు తినే ఆహారము ఆశీర్వదించబడిన దానిగా ఉండాలి. ఎందుకంటే ఆశీర్వదించబడిన ఆహారంలో దేవుని యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి వాడు దానిని ఏమీ చేయలేడు, నిన్ను ఏ విధంగానూ వాడు ముట్టలేడు. మానవుల్లో ఈ గొప్ప పడిపోయే విధానం ప్రారంభమైంది తినడం ద్వారానండి. ఆదామవ్వ చేసిన పెద్ద పాపం ఏంటయ్యా అంటే వాడు తిన్నారు, ఆ తినడమే పెద్ద ప్రాబ్లం, ఆ తినడమే పెద్ద పాపం అట. అందుకే నువ్వు తినే విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. తిను, శ్రేష్టమైనవి తెచ్చుకో, మార్కెట్లోకి వెళ్ళి మంచి చక్కని రుచిగర మంచి విటమిన్స్ ఉన్న మంచి ఆహారం నువ్వు తెచ్చుకో. కానీ ఎంత విటమిన్స్ ఉన్నా, ఎంత హై క్వాలిటీ ఫుడ్ అయినా సరే దాన్ని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే అది చూడటానికి శారీరకంగా మంచి ఆహారమై ఉండొచ్చేమో, కానీ ఆత్మీయతలకు వచ్చినప్పుడు ఎంతో కొంత శపించబడిన దానిలో నుంచి ఫలించినవి కాబట్టి ఇవన్నీ అపవాది లక్షణాలు ఖచ్చితంగా అందులో ఉంటాయి. మరి ఎంతగా తిన్నా సరే మనము అది మనలో అపవాది మనల్ని ఆపరేట్ చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని ఏ విధంగా అయితే సమస్యలతో ముంచడానికి వాడికి అది చక్కని సోర్స్గా ఉండిపోతుంది పిల్లారా. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు మా చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. దాన్ని ఎత్తుకుని పట్టుకుని ఇది ఇంకో ఆశీర్వదించు, బ్లాస్ట్ ఇట్, ఆశీర్వదించి. ఎలాగ ఆశీర్వదించాలి, అపవాది లక్షణాలు తొలగించబడి ఇది నా శరీరం అనగా నా లక్షణములు కలిగినటువంటి ఆహారంగా రూపాంతరపరచు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా భుజించావో నీవు దేవునిని మహిమపరిచే కార్యాన్ని చేస్తున్నావు. అందుకే నీవు తిను, పానం ఏదైనా సేవించు, ఎలాగైనా సరే అలాగని చెప్పి ఏది పడితే మద్యం ఇవన్నీ సేవించమని కాదు. మద్యం పట్టుకుని దేవా ఇది నీ రక్తము, ఇది మంచి నీ ఆహారము అని చెప్పి వీటిని మళ్ళీ ఆ విధంగా మీరు డైవర్ట్ చేయదు.
సో మంచి ఆహారాన్ని తీసుకుని దానిని పట్టుకుని మీరు దానిని ఆశీర్వదించండి. అందుకే అంటున్నాడు దేవుడు, వాటిని పట్టుకుని విపరీత ఈ విధంగా ఆశీర్వదించి ప్రార్థించేసి భుజిస్తున్నావు, దేవునికి మహిమకరంగా చేయండి, ఆ విధంగా చేయండి. అప్పుడు అది ఏ విధంగా మారుతుంది అంటే దేవునికి ఒక మహిమకరమైన కార్యంగా మారుతుంది. ఎలా మహిమకరంగా మారుతుంది? నేను ప్రార్థన చేస్తే దేవునికి మహిమకరమైన కార్యంగా ఎలా మారుతుంది అంటే దానిలో అపవాది లక్షణాలు తొలగించబడి దేవుని లక్షణాలతో నింపబడిన ఆహారంగా మారుస్తున్నావు. కాబట్టి అది రోజు రోజు నువ్వు అలా ప్రార్థించి తింటూ ఉండగా నీలో అపవాది లక్షణాలు తొలగించబడి దేవుని లక్షణాల అభివృద్ధి నీలో పరిపూర్ణంగా కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని లక్షణాల అభివృద్ధి పరిపూర్ణంగా కలిగిందో దేవుని యొక్క ఆత్మ ఫలములతో నీవు రూపాంతరం చెంది నీవు దేవుని యొక్క మహిమలోనికి రూపము దాలుస్తావు ప్రియులారా. తద్వారా దేవునికి నీవు మహిమపరిచి బిడ్డగా నీవు మారుతావు. ఇప్పటికైనా సరే ఎంత సమయం అయిపోయినా సరే, ఒకవేళ 30-40 ఎన్ని సంవత్సరాలు పురాగా నువ్వు ప్రార్థించలేదా, ఇక నుంచి అయినా సరే ప్రార్థించి నీ ఆహారాన్ని భుజించు. ఒకవేళ నీ బిడ్డలు ఉన్నారా, ఆ చక్కని బిడ్డలకి నేర్పించు, అమ్మా ఇలా ప్రార్థించుకుని భుజించండి. లేదా అప్పుడే పుట్టిన బిడ్డలు ఉన్నారో వాళ్ళకి ప్రార్థించి మీరు తినిపించండి. కొంతమంది తల్లులు నాకు తెలియజేస్తున్నారు, పాస్టర్ గారండి మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, మా పిల్లల కోసం కొద్దిగా ప్రార్థించండి అని. అప్పుడు నేను తెలియజేశాను వాళ్ళకి, మన ఆహారాన్ని ఆశీర్వదించి ప్రార్థించి వారికి పెట్టు, వారు అల్లరి తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తుందయ్యా అంటే మూల కారణం ఈ నెలలో ఈ యొక్క అపవాది లక్షణాలు కలిగి ఉన్నాయి. అవి పంటల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశించి తద్వారా భౌతిక జీవితంలోనికి ఆ లక్షణాలను ప్రవేశింపచేస్తున్నాయి. మనం ఈ వాక్యాన్ని గుర్తించాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. 1 తిమోతి 4:4 చదువుదాం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు, ఎలా అనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుడు సృష్టించడు చక్కని సృష్టిని, ఇందులో ఏది నువ్వు విడిచిపెట్టకలేదు, అన్నీ తినచ్చు చక్కగా, నీకు ఏది నచ్చిందో అది తిను. దేవుడు తినద్దు అని అనటం లేదు, కానీ ఆ తినే ముందు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ గ్రాటిట్యూడ్తో నీవు దేవునికి ఒక్కసారి ప్రార్థించు, ప్రభా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు. మరి రెండవది, అయ్యా నేనుగో నీ వాక్యాన్ని గుర్తించాను, నువ్వు ఇలా శపించబడిన నుంచి వచ్చిందని చెప్పి నేను గుర్తించాను, వాక్యం ద్వారా నేను గుర్తించాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన ద్వారా నేను పవిత్రపరుస్తున్నాను అని చెప్పి ప్రార్థన ద్వారా అయ్యా దీనిలో అపవాద లక్షణాలు తొలగించు అని ఎప్పుడైతే ఒక్క ప్రార్థన నువ్వు చేసావో అది పవిత్రపరచబడుచున్నదట. వా అంటే నీ ప్లేట్లో ఆహారం మారిపోద్దని కాదు, ఇది ఆత్మీయ విషయమే దేవుడు తెలియజేస్తున్నాడు. భౌతికంగా శారీరకంగా అది అలాగే ఉంటుంది, కానీ దానిలో కనిపించని ఆత్మీయ సంబంధమైన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అది ఆత్మ సంబంధంగా పవిత్రపరచబడుతుంది, అనగా దానిలో ఉన్న శాపము తొలగించబడి అది చక్కని పవిత్రమైన ఆహారంగా పరిశుద్ధమైన ఆహారంగా నీకు దేవుని లక్షణములు కలిగించే గొప్ప ఆహారంగా మారుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు ఏది కావాలన్నా చక్కగా నువ్వు భుజించు, కానీ ఒక్కసారి దాని విషయమే ప్రార్థించి పవిత్రపరచుకుని భుజించు అని దేవుడు తెలియజేస్తున్నారు పిల్లరా. ఎందుకంటే ఇది ఎంతైనా అవసరమై ఉన్నది. మరి నేను విధంగా ప్రార్థించి తినాలి అంటే ముందు నీకు జ్ఞానం తెలియాలి. ఇందులో శపించబడింది కాబట్టి ప్రయాసంతో మనం పండించుకుంటున్నాం ప్రతిదీ. కాబట్టి మంచి ఆహారమే పండించుకుంటున్నాం మనం, మనం భుజించేది మంచి ఆహారమే, కానీ ఆత్మీయ కోణంలో అది నెల నుంచి వస్తుంది, దానిలో అపవాది లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆ అపవాది లక్షణాలు వాటి గుండా ప్రవేశించి అది మనం ఎప్పుడైతే భుజిస్తున్నామో ఆ అపవాది లక్షణాలు మనలో కలిగి చేయడానికి ప్రత్యక్షపరచడానికి దోహదమవుతుంది. కనుక దాని విషయమే మనం ప్రార్థించి పవిత్రపరచుకుని భుజించాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉన్నది. నిర్గమకాండము 23:25 చదివితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. చూడండి పిల్లలు, దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తున్నావో
ఈ దేవుడు నీ ఆహారాన్ని ఆశీర్వదిస్తాడట. అనగా ఈ వాక్యమును గుర్తించి ఈ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో అది పవిత్రపరచబడుతుంది. ఎవరి ద్వారా పవిత్రపరచబడుతుంది అంటే ఈ సృష్టికర్త ద్వారా అది పవిత్రపరచబడుతుంది. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ద్వారా ఆ ఆహారము పవిత్రపరచబడుతుంది. ఆ ఆహారం పవిత్రపరచబడినప్పుడట నీ మధ్య నుండి రోగాలు తొలగించేదను. అందుకే నువ్వు తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి డాక్టర్లు రోగం వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోగానికి గల కారణము మనము తినే ఆహారము. అయి నేను మంచి ఆహారమే భుజించానండి, మంచిగా వండుకుని. అవును, అన్నీ చక్కగా వేడిగా ఉండి మంచిగా రుచికరంగా ఉన్నామంటే చక్కని ఆహారాన్ని మనం భుజించాం. కానీ ఆత్మీయతలో అపవాది వాడు నీలో పని చేయడానికి వాడు లక్షణాలు నీలో ప్రవేశింపచేశాడు నీవు భుజించడం ద్వారా. ఎప్పుడైతే దానిని ఆశీర్వదించబడిందో నీవు తినే ఆహారము, అప్పుడు ఏమవుతుందంటే నీ దగ్గర ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలన్నీ తొలగించబడతాయి. ఎందుకంటున్నాడు, నేను నీ తినే ఆహారాన్ని పానాన్ని నేను దీవిస్తాను. మరి దీవిస్తే ఏం జరుగుతుందయ్యా? ఎప్పుడైతే నేను దీవించిన ఆహారాన్ని నువ్వు భుజించావో మీ మధ్య ఉన్న రోగాలు తొలగిపోతాయి. ఈరోజు నువ్వు బయట అనేకమైన రోగాలు వ్యాధులు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి అంటే మరి చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇవి మీ దగ్గర నుంచి పోవాలి అంటే నీవు మొదటిగా నీవు తినే ఆహారాన్ని ఆశీర్వదించాలి, పవిత్రపరచుకోవాలి. ఎప్పుడైతే పవిత్రపరుచుకుని నీ ఆహారాన్ని భుజించావో అది చక్కని పవిత్రమైన ఆహారంగా దేవుడు ఆశీర్వదిస్తాడట. అది ఎప్పుడైతే నీవు భుజించావో నీ రోగాలు అనగా అపవాది నాశనం చేయడానికి వస్తాడు. వాడు నీలో నాశనం చేయడానికి ఏ విధంగా పనిచేస్తాడంటే వాడి లక్షణాలు కలిగిన ఆహారాన్ని ఎప్పుడైతే భుజించావో వాడు నీలో ఆపరేట్ చేస్తూ వాడు నేను నీ జీవితాన్ని రోగము ద్వారా వ్యాధుల ద్వారా నాశనానికి గురి చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించిన ఆహారాన్ని భుజించావో వాడు పనిచేయలేడు. తద్వారా ఆ వాడి యొక్క రోగము నీలో పనిచేయలేకుండా దేవుడు గొప్పగా కాపుదల కాస్తాడు. ఎందుకంటే దానిని పవిత్రపరిచి నీవు తినే ఆహారాన్ని దేవుడు చేసి ఉన్నాడు గనుక. అందుకే దేవుడు మాదిరిని చూపించాడు శిష్యులకి. ఇంకో మీరు తినే ఆహారాన్ని, ఆ రోజుల్లో వాళ్ళు రొట్టె తినేవారు కాబట్టి రొట్టెని ఎత్తుకున్నారు. నువ్వు అన్నం తిన్నావా, నీ అన్నం నువ్వు పట్టుకుని ఎత్తక్కర్లేదు, కానీ పట్టుకో నీ ఆహారాన్ని పట్టుకుని ప్రభువా నేను తినే ఆహారాన్ని నేను తాగి పానాన్ని దీవించు. వీటిలో ఆత్మీయతలో శాపం ఉన్నది, అపవాది లక్షణాలు ఉన్నాయి, మరి వాటిని తొలగించు. ఇది నీ శరీర సంబంధమైనటువంటి నీ ఆత్మ సంబంధమైన లక్షణములు కలిగిన ఆహారంగా దీన్ని ఆశీర్వదించు అని ఒక్కసారి నీవు వాక్యానుసారమైన ప్రార్థన జరిగించు. దేవుడు దాన్ని పవిత్రపరుస్తాడట. ఎప్పుడైతే పవిత్రపరిచాడో అపవాది లక్షణాలు నీళ్ళు పనిచేయు. నీ భర్తకు నీ భార్యకు లేదా నీ బిడ్డలకు ఉన్నటువంటి ఆ కోపము క్రోధము లేదా సమస్తమైన ప్రతి మచ్చరము అలలు అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే అపవాది లక్షణాలు పనిచేయడానికి మనం తినే ఆహారం ఎంతగానో దోహదపడుతుంది. మనం తినే ఆహారంతో వాడు మన జీవితాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు ప్రియరా. కాబట్టి ఈరోజు మనం వాక్యానుసారంగా గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత ఇంకా కలగలేదు. మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కలగాలి అంటే దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు తినే ఆహారం ద్వారా దేవునికి మహిమకరముగా జీవించు. ఎలా మహిమకరంగా నీవు జీవించగలవు? ఎప్పుడైతే తినేవాటి విషయమే నువ్వు ప్రార్థించావో నీలో దేవుని లక్షణాలు అభివృద్ధి పొందడం మొదలవుతుంది. ఎప్పుడైతే దేవుని లక్షణాలు నీలో అభివృద్ధి కలిగాయో దేవుని మహిమతో నీవు నింపబడడం అనేది నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దేవుని మహిమతో నీవు నింపబడ్డావో ఆయన్ని మహిమపరుస్తున్నావు, తద్వారా నిన్ను బట్టి సృష్టి కూడా మారిపోతుంది పిల్లరా. కాబట్టి ఈ విషయమే దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది మొదలుకొని ప్రతి దినము నువ్వు నీ తినేది ఏ ఆహారమైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ తింటున్నావా లేకపోతే ఉదయకాలము టిఫిన్ చేస్తున్నావా లేకపోతే మధ్యాహ్నం భోజనమైనా సరే రాత్రి భోజనమైనా సరే ఏదైనా సరే, ఈవెన్ నువ్వు తాగే టీ విషయమే కూడా, ఎందుకంటే అది పానము కదా, దాని విషయమే కూడా ప్రార్థించుకో. ఎందుకంటే ఆ ఆకు పండితే కానీ టీ తయారవదు కనుక, అది కూడా భూమి నుంచి వచ్చి ఉన్నదే. కాబట్టి భూమి నుంచి ప్రతి ఉదయం వచ్చింది కూడా అది అపవాది లక్షణాలతో నిండుకుని వస్తుంది.
భౌతికంగా అదేమి కనబడదు కానీ ఆత్మీయంగా అది కనబడుతుంది పిల్లరా. ఎందుకంటే మనము వాక్యం ద్వారా గుర్తిస్తున్నాం, మనల్ని అపవాది మభి పెడుతున్నాడు ఈ విధంగా. అయ్యో ఏమీ లేదు, అంత మంచి ఆహారం అని భుజిస్తూ ఉంటుంది, ఎంతో కొంత నీకు అనారోగ్యం పాలు చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు ఆశీర్వదించుకున్నావో, నీ ప్రార్థన ద్వారా దాన్ని ఒక్కసారి ఆశీర్వదించావో, అది ఆశీర్వాదపు ఆహారంగా నీ లోనికి వెళ్ళి నిన్ను ఆశీర్వదిస్తుంది. చూడండి, ఎప్పుడైతే మంచి ఆహారం తిన్నావో నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ కట్ట బలంగా పెట్టమంట, ఎందుకంటే ఆరోగ్యం మరలా తిరిగి గొప్పగా జనరేట్ అవడానికి. అలాగే నీవు కూడా తినే ఆహారాన్ని ఎప్పుడైతే పవిత్రంగా నీవు పూజిస్తున్నావో అనుదినము కూడా ప్రార్థన ద్వారా. అలాగే అని చెప్పి ప్లేట్ ముందు కూర్చుని ప్రభా అని చెప్పి పోగండి ప్రార్థించమని కాదండి, ప్రార్థించమని కాదని పోగండి సేపు ప్రార్థించమని కాదు. విశ్వాసంతో రెండు మాటలు మాట్లాడి ప్రార్థించు దాని విషయమే. ప్రభువా ఇది అపవాది లక్షణాలు కలిగి ఉన్నది కాబట్టి దీన్ని పవిత్రపరచునైనా, నేను విశ్వసిస్తున్నాను దీని విషయమై, దీన్ని చక్కగా పవిత్రపరచు, నేను తిండుండగా నీ లక్షణాలు నీ శరీరం అనగా నీ లక్షణాలు కలిగినటువంటి ఆహారంగా ఇది రూపాంతరపరచు, నేను తింటుండగా నీ లక్షణాలతో నింపు అని ఎప్పుడైతే అందరూ కూర్చుని చక్కగా ప్రార్థించి నువ్వు ఆహారాన్ని తీసుకుంటున్నావో, అది నీలో దేవుని లక్షణాలను పుట్టిస్తుంది. ఆ పుట్టే బిడ్డలు కూడా చక్కగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి వారికి తినిపించావో, వారు కూడా చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భక్తితో ఎదుగుతూ ఉంటారు, దేవుని యొక్క లక్షణాలతో ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయమే నువ్వు గుర్తుంచుకో. అందుకే నువ్వు తినే విషయమే దేవునికి మహిమకరంగా చేయండి అని వాక్యం సెలవిస్తుంది. నీ అన్నం విషయమే, నీ పాన విషయమే, రెండు విషయాలై నీవు దేవునికి మహిమకరంగా చేయమంటుంది. కాబట్టి ఏ విధంగా మహిమకరంగా చేయాలన్న విషయాన్ని ఈరోజు మనం గుర్తించి ఉన్నాం పిల్లారా. కాబట్టి ఇది మొదలుకొని మనము ప్రభా, ఇది మొదలుకొని ప్రతి దినము కూడా మేము తినే ఆహారం పట్ల ప్రార్థించుకుని దానిని పవిత్రపరచుకుని తినే కృపను మాకు దయచేయి. ఎందుకంటే ఈ జ్ఞానం తెలిసిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు చేస్తావు, మరలా వారం తర్వాత నెల తర్వాత నువ్వు మళ్ళీ మామూలు అయిపోతావు. ఎందుకంటే గబగబా టైం సమయం అయిపోయిందని చెప్పి ఆకలి చేసిందని గబగబ తినేసి నదుగుతూ వస్తుంది ఒక్కోసారి, అయ్యయ్యో ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా. కాబట్టి మనము దేవుని కృపను పొందుకోవాలి. ప్రభు అనుదినము కూడా నేను తినే భుజించే ముందు ఒక్కసారి నా జ్ఞాపకం చేసి నేను ప్రార్థించుకుని తినే విధమైన కృపని నాకు అనుగ్రహించు అని దేవుని సామర్థ్యం మీద నువ్వు అనుదినము ప్రార్థించు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అనుదినము నువ్వు ప్రార్థించి నీ ఆహారాన్ని భుజించు, దేవుడు దాన్ని పవిత్రపరుస్తాడు. తద్వారా నీ జీవితంలో అనారోగ్యాలు సమస్యలు వ్యాధులు కొట్టివేయబడతాయి. ఎందుకంటే అపవాది లక్షణాలు తొలగించబడి దేవుని లక్షణాలతో నీవు పొందుకుంటావు. అయ్యో నేను నెల రోజులు ప్రార్థించినండి నాకేం కలగలేదే రోజు, మరి 30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి అపవాది లక్షణాలతో ప్రతి దినము నువ్వు నింపుకున్నావు, ఒక నెల రోజులు ప్రార్థిస్తే సరిపోతుందా? కాబట్టి నువ్వు అనుదినము కూడా ఎల్లప్పుడూ నీ భోజనం చేసే ప్రతిసారి కూడా ఎక్కడ ఏ విధంగా నువ్వు భోజనం చేస్తున్నా మనసులో ఒక్కసారి ప్రార్థన చేసుకుని, ఒకవేళ నలుగురిలో ఉన్నావా నలుగురిలో ఉన్నప్పుడు పెద్దగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మనసులో ఒకసారి ప్రార్థన చేసుకుని ప్రభువా నిన్ను ఆశీర్వదించు పవిత్రపరచు అని నువ్వు భుజించు. క్రమేణా నీ జీవితంలో అపవాది లక్షణాల నుంచి మెల్లగా తొలగించబడి నువ్వు దేవుని లక్షణాలతో నింపబడతావు. పుట్టిన బిడ్డలకి చిన్న బిడ్డలకి ఆ విధంగా నేర్పించండి, దేవుని లక్షణాలతో వారు ఎదుగుతూ ఉండడం ప్రారంభమవుతుంది పిల్లరా. కాబట్టి మనం ఈ విషయమే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇది మొదలుకుని మేము తినే ప్రతి ఆహారాన్ని పవిత్రపరుచుకుని తినే విధంగా కృపను దయచేయండి. అంతేకాదు మేము ప్రార్థిస్తూ ఉండగా దాన్ని పవిత్రపరిచి చక్కని ఆహారంగా మాకు, అది పవిత్రమైన ఆహారంగా మాకు ఇచ్చి, తద్వారా మా జీవితంలో రోగాలన్నింటిని తొలగించండి మనం ప్రార్థన చేద్దాం. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అనుదినము ప్రార్థన ద్వారా మీ ఆహారాన్ని భుజించండి. ఈ విషయమే మేము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ నాట్ ఫాదర్. ప్రభు అద్భుతాలు చేదేవా, ఆశ్చర్య కార్యాలు చేదేవా, నీకు వందనం తండ్రి. పరిశుద్ధాత్ముడా బోధించిన వర్తమానం కొరకే నీకు వందనం చెల్లిస్తున్నాను దేవా. అద్భుతములు చేయదేవా, ఇంకో నీవు ఈరోజు జ్ఞానాన్ని మాకు ఇచ్చావు. నీవు ఒక రొట్టెని ఎత్తుకుని దాన్ని కృతజ్ఞతలు చెల్లించి దాని విషయమే నువ్వు ప్రార్థించి ఆశీర్వదించి తిన్నావు తండ్రి. ప్రభు అదే మాదిరి మాకు ఈరోజు తెలియజేస్తున్నావు తండ్రి. మీరు ఏదైతే భుజిస్తున్నారో దాని విషయం నన్ను మహిమపరిచే విధంగా చేయను. అయ్యా నేను ఏ విధంగా మహిమపరచగలమంటే అది అపవాది లక్షణాలు నిండుకున్నది, ఎందుకంటే శపించబడింది ప్రయాసంతో వస్తుంది కనుక అందులో అపవాది లక్షణాలు ఉన్నాయి కనుక దాని విషయమే నీవు ప్రార్థించి ఆ లక్షణాలను తొలగించుకుని
ఇది నా శరీరం అనగా నా లక్షణములు కలిగిన ఆహారంగా దానిని పవిత్రపరచు. ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రార్థించవద్దని నేను పవిత్రపరుస్తా, దాన్ని నేను ఆశీర్వదిస్తా అని చెప్పి రోజు లేఖనం ద్వారా తెలియజేసవుతుంది. మేము తెలియ విశ్వసిస్తున్నాం ఈ రోజున ప్రభా, ఇది మొదలుకుని మా ప్రియులు తండ్రి ప్రభా, వారు తమ భుజించే ప్రతి ఆహారాన్ని పానీయాన్ని ప్రార్థించి పవిత్రపరుచుకుని భుజించే గొప్ప కృపను వారికి దయచేయండి. ఎప్పుడైతే వారు ఆ విధంగా భుజిస్తున్నారో వారి సమస్యలు వారి రోగాల నుంచి వారు తప్పించబడతారు. అపవాది యొక్క నాశనము వారి జీవితంలో పని చేయకుండా, వారి యొక్క శక్తి ఏమాత్రము పని చేయకుండా, వారు నీ లక్షణాలు తెలుగుతూ నీ మహిమకు అతి సమీపముగా పొందుకునే బిడ్డలుగా వారు రూపాంతరం చెందుతారు గనుక ప్రభువేసయ్య, మీరు ఇది మొదలుకుని అలాంటి కృపను మా పేర్లకు మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరము ఏది భుజిస్తున్నా సరే ప్రభా, ప్రతి దాని విషయమే ప్రార్థనతో మేము మా ఆహార పానీయములను భుజించే విధముగా మీరు మాకు కృపనిచ్చి, అంతేకాదు ప్రభా అది మేము ప్రార్థిస్తూ ఉండగా అది గొప్ప ఆశీర్వాదపు ఆహారముగా పానీయముగా మీరు మార్చి మీ లక్షణములు మా అందరిలో నింపుతూ మీ మహిమకు పాత్రులుగా మా జీవితాలను చేసి మా ఆహారము మేము భుజించడం ద్వారా పానీయము సేవించడం ద్వారా నీకు మహిమకరమైన జీవితమును జీవించే కృపను మా పిల్లలందరికీ కలగజేసి వర్తమానం మా పిల్లలందరి జీవితంలో నువ్వందరికీ ప్రత్యక్షపరిచినందుకే నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తి గల నాజరుడిని యేసు క్రీస్తు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నేను బాగా ఆశీర్దించిన గాక. మరి ఒక్కసారి మనం కలుసుకుందాం పిల్లరా, థ్యాంక్ యూ.